హలో హాయ్ ఫ్రెండ్స్, నేను సింగబాబు ముస్లిం. వెల్కమ్ బ్యాక్ టు అసిస్టెంట్ డైరెక్టర్ లైఫ్ స్టైల్ యూట్యూబ్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. సో ఫైనల్లీ ఆఫీస్ 2 మంత్స్ తర్వాత, అంటే పోయిన షెడ్యూల్ ఎప్పుడు జరిగింది మనకి, జూలైలో జరిగింది. దెన్ ఆఫీస్ లేదు ఆగస్టు సెప్టెంబరు. 2 మంత్స్ తర్వాత అయితే ఇదిగో ఈరోజు ఆఫీస్ స్టార్ట్ అయింది. మళ్ళీ టీం అందరం మీట్ అయ్యాము. సో మీట్ అయ్యి షూట్ ఎప్పుడు అండ్ ఎవరెవరు డేట్స్ అవైలబుల్ ఉన్నాయి, అలానే మనం ఎవరెవరిని క్యాస్టింగ్ చేయాలి అండ్ ప్రాప్స్ ఏంటి, స్టోరీ డిస్కషన్ ఏంటి, చేంజెస్ ఏంటి, ఇవన్నీ చేసాము. సో మంచి మళ్ళీ మంచి వైబ్ వచ్చింది. షూట్ వచ్చేటప్పటికే నవంబర్ 3rd వీక్ నుంచి షూట్ డేట్స్ అయితే మనకు వచ్చేస్తాయి. సో ఈలోపు ఈ వన్ అండ్ హాఫ్ మంత్ లేదా 40 డేస్ ఉంది. సో ఈ 40 డేస్ ప్రీ ప్రొడక్షన్ వర్క్ అయితే డే అండ్ నైట్ చాలా ఫుల్గా చాలా మంచిగా కాన్సన్ట్రేషన్గా అందరం కోఆర్డినేషన్ అయి చేయాలి. ఫైనల్లీ మీ అందరూ తెలిసిన విషయమే, మనం పోయిన షెడ్యూల్లో ఆర్ట్ డిపార్ట్మెంట్ని చూసుకున్నాను. సో ఇప్పుడు కూడా నేను అదే హ్యాండిల్ చేస్తాను. కాబట్టి నాకు అనిపించింది ఏంటంటే, బేసిక్గా మేము చేసేది విలేజ్ షెడ్యూల్ నియర్ బై హైదరాబాద్. సో ఆర్ట్ డిపార్ట్మెంట్కి సంబంధించిన వర్క్ అయితే ఈ షెడ్యూల్లో చాలా 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 ఎక్కువ ఉంది. సో అంటే రేపు మండే నుంచి రెగ్యులర్ ఆఫీసు. సో అప్పుడు స్టార్ట్ అయినప్పుడు కో డైరెక్టర్ చెప్పడము లేకపోతే డైరెక్టర్ చెప్పిన తర్వాత వర్క్ చేయడం కన్నా, సో అదే ఈ శనివారం ఆదివారం అయితే ఆఫీస్ లేదు 2 డేస్. సో ఇప్పుడే వర్క్ స్టార్ట్ చేద్దాం. సండే ఈవినింగ్ కల్లా ప్రాప్స్ అన్నీ లొకేషన్ వైజ్ నేను వేసుకోగలిగితే నాకు ఒక క్లారిటీ ఉంటుంది. నేను ఆర్ట్ డైరెక్టర్ పంపిస్తే, ఎందుకంటే పర్చేజ్ చేయాల్సినవి చాలా ఉన్నాయి అండ్ రెడీ చేయించాల్సినవి చాలా ఉన్నాయి అండ్ డిస్కషన్ చేయాల్సినవి కొన్ని ఉన్నాయి ప్రాప్స్ విషయంలో. సో చాలా వర్క్ ఉంది. సో మనం ముందుగానే డైరెక్టర్ చెప్పేంతవరకు, కో డైరెక్టర్ చెప్పేంతవరకు ఆగటం ఎందుకులే అని చెప్పేసి అయితే నేను ఆఫీస్ అయిన తర్వాత అదే ఆలోచించాను. సో మన సైడ్ నుంచి మనం 100% నేను ఎలా ఇవ్వాలి ఏంటి అని చెప్పేసి, ఎందుకంటే నేను ప్రీవియస్ మూవీస్ వర్క్ చేసినప్పుడు సినిమా బండి అప్పుడు నేను చాలా ఫస్ట్ మూవీ కాబట్టి నాకు అంత నాలెడ్జ్ లేదు. దెన్ నేను తర్వాత చేసిన మ్యాన్స్ నోస్ మల్లేష్ కానీ లేకపోతే తుఫాన్ హెచ్చరిక కానీ అవి రిలీజ్కి ఉన్నాయి. సో ఆ మూవీస్కి వర్క్ చేసినప్పుడు నేను ఇలానే ప్లాన్ చేసుకున్నాను, నాకు ఏ క్రాఫ్ట్ అయితే ఇచ్చారో ఏ క్రాఫ్ట్ అప్పగించారో దాన్ని ముందుగా ప్లాన్ చేసుకునేవాడిని. సో తద్వారా నాకు ఎలాంటి ఇబ్బంది ఉండేది కదా షూట్ టైంలో. అండ్ ఈ ప్రాప్స్ విషయంలో కూడా ఎవరైనా చూసుకునేటప్పుడు నేను మెయిన్ చెప్తున్నాను, ఈరోజు షూట్లో ఈ ప్రాప్ లేకపోతే సినిమా డిలే అవుతుంది, ఇబ్బంది పడతాం మనం అనేది అయితే మస్తం షూట్గా హైలైట్ చేసుకొని పెట్టుకోవాలి. సో మిగిలిన ప్రాప్స్ ఉన్నా లేకపోతే మేనేజ్ చేసుకోవచ్చు, బట్ ఈ ప్రాప్ లేకపోతే మనకి ఖచ్చితంగా ఆగింది అనేది మనకి మనం హైలైట్ చేసుకొని అవి ఎప్పుడు ఆర్ట్ డైరెక్టర్కి కానీ లేకపోతే ఆర్ట్ అసిస్టెంట్కి కానీ లేకపోతే హెల్పర్స్కి కానీ పుష్ చేస్తుండాలి, బ్రో ఈ ప్రాప్ ముఖ్యం, ఈ ప్రాప్ ఉండాలి. అలానే మన ఆర్ట్ డిపార్ట్మెంట్ ఏంటి, కాస్ట్యూమ్ డిపార్ట్మెంట్తో కూడా కోఆర్డినేషన్ చేసి ఉండాలి, ఎందుకంటే కొన్ని వారి నుంచి మనం తీసుకునేవి ఉంటాయి. సో మార్నింగ్ షూట్కి వెళ్ళినప్పుడు వాళ్ళ నుంచి ఆ ప్రాప్ తీసుకొని మళ్ళీ ప్యాకప్ అయిన తర్వాత వాళ్ళకి అప్పగించాలి. సో అవేంటి అనేది కూడా మనం ఒక సైడ్ రెడీ చేసుకోవాలి. సో ఇవన్నీ జరగాలంటే ఫస్ట్ మనకి స్క్రిప్ట్ అనేది ఫుల్ నాలెడ్జ్ ఉండాలి. బేసిక్ ఇదిగోండి, నేను బిఫోర్ స్క్రిప్ట్ చదవడానికి కూడా, అంటే మా ఆఫీస్ వాళ్ళు ఈ జిరాక్స్ ఏం తీసి ఇవ్వాలి, బేసిక్గా నేనే నా మనీతో స్క్రిప్ట్ జిరాక్స్ తీపించుకొని లైన్ టు లైన్ చదువుకొని ఇలా పిన్ చేసుకుంటూ, సో ఏమేమి ప్రాప్స్ ఉంటాయి లేకపోతే ఏంటంటే పిన్ చేసుకుంటూ, ఎందుకంటే సో నా సినిమా ఇది బేసిక్గా నా సినిమా అనుకుని నేను వర్క్ చేస్తాను. అది నాకు చాలా విధాలు వర్క్ అయింది, ఎందుకంటే రేపు మనమే డైరెక్టర్స్ కదా. సో ఇప్పుడు ఒక డైరెక్టర్ దగ్గర వర్క్ చేస్తున్నాం, సో వాళ్ళు పని చెప్పినప్పుడే చేస్తామని కాకుండా, సో మనం డైరెక్టర్ అయితే మనం ఎలా చేస్తాం ఏంటి అని. సో ఫైనల్లీ అలా అయితే జరుగుతూ ఉంది. మనం చాలామంది క్యాస్టింగ్ ఎప్పుడని అడుగుతున్నారు కదా, సో ఈరోజు కానీ లేదా రేపు కానీ ఈ గ్రూప్లో నేను పోస్ట్ చేస్తాను. ఎవరైతే క్యాస్టింగ్ ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళందరూ అయితే నాకు కాదు ఆఫీస్ అడ్రస్ ఉంటుంది. సో మంచిగా క్యాస్టింగ్ ఇవ్వండి, ఆడిషన్ ఇవ్వండి. నేను చెప్పాను ఆడిషన్కి వచ్చే ముందు ఏమేమి ప్రిపేర్ అవ్వాలనేది ఒక వీడియో చేశాను, సో యూట్యూబ్లో సెర్చ్ చేయండి, ఖచ్చితంగా అది మీకు హెల్ప్ అవుతుంది. ఇది ప్రజెంట్ అయితే జరిగిన విషయము. సో ఈ టూ డేస్ నేను చేయాల్సింది ఏంటంటే ప్రాప్స్ అన్నీ 1-2 సార్లు చూసుకునేది, ప్రాప్స్ రెడీ చేసుకోవాలి. సో ఇది నా ముందరన్న లక్ష్యం. అయితే ఇప్పుడైతే ఆఫీస్ నుంచి వచ్చేసాను, సో ప్రశాంతంగా స్నానం చేయాలి. ఇది ఇవన్నీ రెడీగా ఉన్నాయి, భైరవా నన్ను క్లీన్ చేయి భైరవా, మనం వండుకొని తిందామని చెప్పేసి ఆఫీస్కి వెళ్తున్నప్పుడు, అంటే
ఇదే అని కాదు, సినిమా ఫీల్డ్ అని కాదు, నేను జాబ్ చేస్తున్నా సరే అత్యంత కష్టం ఏంటంటే ఆఫీస్ నుంచి వచ్చిన తర్వాత హాయిగా వండి పెట్టేవాళ్ళు ఉంటే మంచిగా వండుకొని వండి పెట్టుంటే తినడం హాయిగా ఉంటుంది కదా, ఈ చేసుకోవడం ఉంటుందిరా బాబోయ్, కిందకెళ్ళి వాటర్ క్యాన్ తీసుకోవాలన్నా ఏదో చేసినట్టు అమ్మా అయ్యా అనిపిస్తుంది. అది టార్చర్ ఇదిగో నేనే నిన్న తీసుకొచ్చాను వాటర్ క్యాన్, ఇదిగో ఇప్పుడు మా ఊళ్ళో ఒకడు వస్తాడు వాడు వచ్చేలోపు వాడు ఏంటంటే బిఎఫ్ఎక్స్, వాడు మూడు పూట్లు గట్టిగా తినేయాలి మా ఊడు, వాడు వచ్చేలోపు నేను అవి కడిగి పెట్టి వాడు రెడీగా ఏదైనా కూర చేసే చేస్తాడు, సో మంచిగా తింటాము. అంటే బయట నుంచి మొన్నటి వరకు బయటే తెచ్చుకునేవాళ్ళం, బట్ బయట ఏంటో రోమన్స్ వస్తున్నాయి ఆట పులిపోయిన టమాటాలు వాడుతున్నారు, అది ఇంకోటి వాడుతున్నారు ఇంకోటి వాడుతున్నారు అని, సో భయం వేసింది నాకు. మొన్న హెల్త్ బాగాలేదు కదా, లేకపోతే అన్ని జాగ్రత్తలు అయిపోయినాయి కాబట్టి వండుకొని తిందాం లేరా బాబు, మంచిగా పెరుగు కాగితే ఒక కూర వండుకొని తిందాం, రెండు మూడు కూరలు తినకపోయినా ఏం కాదని ఫిక్స్ అయ్యాం అలా. సో అది ఇలా సర్వైవల్ అవుతూ ఉన్నాం. పని ఎన్ని ఈ పనులు ఎన్ని జరిగినా సరే హాయిగా మార్నింగ్ 10 ఆఫీస్కి వెళ్ళినప్పుడు మన ఆఫీస్లో మనం ఉండి అమ్మ సినిమా స్టార్ట్ అవుతుందా అంటే ఆ ఫీల్ వేరబ్బా, మీ ఎక్స్పీరియన్స్ చేయగలే ఒక సినిమాకి ఏడీగా చేస్తున్నప్పుడు ఆహ్ ఏమన్నా ఉంటుందా, మనం మన కష్టాలు ఇవన్నీ మర్చిపోతాం. ప్రతి ఒక్కరు వచ్చి సార్ సార్ చెప్పండి సార్ సార్ ఈరోజు అంటే ఎవరైనా మనకి పెద్ద ఏజ్ వాళ్ళు కూడా మనం ఏడింది సార్ సార్ అంటే అది అన్న అన్నని పిలుస్తారు, అప్పుడు ఎక్కడో ఏదో తెలియని పొగరు వచ్చేస్తుంది. అంటే పొగరు అంటే వేరు నెగిటివ్గా తీసుకోకుండా పాజిటివ్, అదొక మంచి ఫీల్ ఉంటుంది. ఆ ఫీల్ అంతా ఉండాలంటే మనకి ఫస్ట్ స్క్రిప్ట్ క్లారిటీ ఉంటే రేపు ఏం షూట్ జరుగుతుంది, లేకపోతే ఈ రోజు ఈ సీన్లో ఏమేమి ఉన్నాయని మనం ఎవరైనా అడుగుతుంటారు, లైట్ మ్యాన్ అడుగుతారు లేదా మేకప్ మ్యాన్ అడుగుతారు, అంటే భయ్యా అన్న మనకు ఎవరి ఏడిగడికి ఏం తెలియదు రా బాబు, ఏం తెలియదు కానీ ఇంకొక ఏడి అడుగుతారు, సో మన లెక్కలో నుంచి తీసేస్తారు శ్రీను అనే ఏడి ఏం తెలియదు అని. సో ప్లీజ్ 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 ఇది మన సినిమా అనుకొని 1-10 స్క్రిప్ట్ చదవండి, స్క్రిప్ట్ మైండ్లో ఉండిపోవాలి. చిన్న చిన్నవి అంటే మర్చిపోతాం కానీ ఆల్మోస్ట్ స్క్రిప్ట్ అయితే మన మైండ్లో ఉండాలి. సో ఇది ఫ్రెండ్స్, నేను ప్రతి అప్డేట్ మీకు ఇస్తూ ఉంటాను, ప్రతిదీ మీతో షేర్ చేసుకుంటూ ఉంటాను. ఆఫీస్ ఆఫీస్ భయ్యా ఆఫీస్ వీడియో చేయబయ్యా అన్నారు కదా, మ్యాక్సిమం మండే కానీ లేకపోతే వెడ్నెస్డే కానీ వాటి వల్ల ఒక్కరోజు మట్టికి మా ఆఫీస్ ఎలా ఉంటుంది తెలుసా, కళ్ళు బయర్లుగా అమ్ముతాయి, అంత బాగుంటుంది మా ఆఫీస్, ఖచ్చితంగా మీ అందరికీ చూపిస్తాను, చాలా చాలా ఆఫీస్ మంచిగా ఉంటుంది. అసలు అక్కడ కూర్చొని అంటే అమ్మ భలే ఫీల్ వస్తుంది, అది ఈ ఆఫీస్లో మనం కూర్చొని ఏదిగా వర్క్ చేస్తున్నామా అని. అలా ప్రజెంట్ అయితే కల్లా ఇక మొన్నటి వరకు కొంచెం చాలా డల్గా ఉన్నాను, స్క్రిప్ట్ నేరేషన్ తిరిగాను, ప్రొడ్యూసర్లు చేద్దామని చెప్పేసి తర్వాత వేరే రీజన్స్తో వర్కౌట్ అవ్వకపోవటం, ఆ డల్ నుంచి మళ్ళీ నా ఫేస్లో కలొచ్చేస్తుంది, ఏమంటారా కలొస్తుందా స్మైల్ అట్రా కొద్దిగా అట్లా, ఫస్ట్ ఏం లేదు ఓకే అట్లా లైట్ వస్తుంది. సో ఆటోమేటిక్ స్టార్ట్ అయిపోతుంది, సినిమా స్టార్ట్ అవుతుంది అంటే ప్రీ ప్రొడక్షన్ అవుతుంది అంటే ఆ ఫీలే వేరు, అప్పుడు వస్తుంది అది సినిమా స్టార్ట్ అవుతుంది అంటే మండే ఫీల్ వస్తుంది. తర్వాత నుంచి అసలు ఎలా ఉంటుంది తెలుసా, వస్తావు నువ్వు ఆడిషన్ మర్చిపోయారా, తగు వస్తా మా సినిమాకి ఆడిషన్ కదా ఇవ్వు, మా డైరెక్టర్ తెలుసు మా ఏడీసీ తెలుసు, అవునా అరే తెలుసురా నా వీడియో చూస్తారు కదా ఒకసారి రా, అసలు ఏమన్నా అట్లీస్ట్ నువ్వు నీకు ఆడిషన్ ఎక్స్పీరియన్స్ అవుద్ది కదా, ఏదో ఒక రోజుల్లో నేను పెట్టిస్తాను నిన్ను. మండే నుంచి మేము స్టార్ట్ చేయాలనుకుంటున్నాం ఆడిషన్, 1 నీకు ఏ రోజు షూటింగ్ లేదో ఆ రోజు వచ్చేసి ఓకే ఓకే వస్తా పక్కా, ఇది థ్యాంక్ యూ ఆడిషన్ ఇవ్వాలబ్బా. సో అది సంగతి, మనవలు అయినా సరే ఎవరైనా ఆడిషన్కి రావాలనుకుంటే మరి ఖచ్చితంగా రాండి అబ్బా. అలానే మళ్ళీ ఇంకొకసారి చెప్తున్నాను, మన ఛానల్లో ప్రతిరోజు మార్నింగ్ 7:30 వీడియో అప్లోడ్ చేస్తాను, సో చూడడానికి ట్రై చేయండి, మన సినిమా వాళ్ళు ఎవరైనా ఉంటే షేర్ చేయండి, వీడియోని చివరి వరకు చూడండి, ఏదో ఒక్క పాయింట్ అయినా మన వాళ్ళకి ఉపయోగపడుతుంది. నేను కూడా నేను ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో అయితే ఇలానే అంటే వీడియోలు చూసేది మనకు అంత నెట్ అప్పుడు యూట్యూబ్ అవి అంత వాడడం ఆ నెట్ చాలా ఖర్చులు కదా, సో ఇలానే డిస్కషన్ చేసేవాళ్ళం, ఎవరైనా మాట్లాడుతుంటే విని నేర్చుకొని పోయి ఇలా స్ట్రాటజీ ఎలా ఉపయోగించాలా, వీళ్ళతో ఎలా మాట్లాడాలి, వాళ్ళతో ఎలా మాట్లాడాలా అవన్నీ తెలుసుకొని ఫైనల్ ఒక మూవీ ఛాన్స్ వచ్చింది. సో మనం చాలా తెలుసుకోవాలబ్బా, ఎందుకంటే ఫస్ట్ మన అంటే మనం మాట్లాడే దాన్ని బట్టే కదా మనకు ఛాన్స్ వచ్చేది, మనం మాట్లాడే వీడికి ఎంత నాలెడ్జ్ ఉంది, వీడికి ఏం తెలుసు, ఇవన్నీ క్యాలిక్యులేషన్ చేస్తూ ఉంటారు, సో అవన్నీ చూస్తూ ఉండండి. ఇంకంతే, అది ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు
ఇంతసేపు నా వీడియో చూసినందుకు వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. నాకు ఏం చెప్పాలో కూడా అర్థం కావట్లేదు ఈరోజు. కాస్త ఎక్సైట్మెంట్, కాస్త ఇదిగో వాడు వచ్చే టైం అయింది, అవన్నీ కలగాలి, ఇవన్నీ మనసులో తిరుగుతూ ఉన్నాయి. ఎన్ని వచ్చిన మళ్ళీకి మన స్మైల్ అబ్బా, ఏడి ఛాన్స్ వచ్చినంత, అది ఏడి ఛాన్స్ వచ్చినంతే కాదు సినిమా చేస్తున్నామంటే ఆ ఫీలే వేరు. ఇదిగో ఈ సామ్రాజ్యం మొన్నటి వరకు అయితే సరిగ్గా లేదు, ఇప్పుడు కొంచెం నీట్గా పెట్టుకున్నాం. ఎందుకంటే నీట్గా లేకపోవడం వల్ల హెల్త్ ఇష్యూస్ కూడా వచ్చేస్తున్నాయి. సో ఈ కాగితాలన్నీ తీసేసాను, నా స్క్రిప్ట్వే అవన్నీ, బట్ అవన్నీ తీయాల్సి వచ్చింది. చూద్దాం ఇక ఏమవుద్దో ఏంటో. అది ఫ్రెండ్స్, ఓకే ఓకే, థ్యాంక్ యూ, జై హింద్.